ారండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ మనం చెప్పుకోబోయే కదా భేషజాల కప్ప ఎవరైనా మొదటిసారి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఒక అడవిలో నీటి మడుగు ఉండేది ఆ మడుగులో ఎన్నో జంతువులు ఉండేవి వాటిలో ఒక చిన్న చేపను మిగతా చేపలే కాకుండా ఇతర జంతువులు ఆప్యాయంగా చూసుకునేవి ఆ చేప అన్ని జంతువులతో ప్రేమగా మాట్లాడుతూ స్నేహంగా ఉండేది ఒకరోజు ఆ చేప ఈదుతూ మడుగు ఒడ్డుకు వస్తుంటే ఒక కప్ప చూసింది కప్ప మడుగుకు కొత్త కావడంతో ఆ చేప గురించి దానికి తెలియదు చేపను చూసి కప్ప ఏ చేప నువ్వెందుకు మడుగు ఒడ్డుకు వస్తున్నావు ఒడ్డుకు రావాలంటే నా అనుమతి తీసుకోవాలి అంటూ అరవడం మొదలెట్టింది కప్ప మాటలకు చేప కంగుతింది అప్పటి వరకు దాంతో ఎవ్వరూ అలా మాట్లాడలేదు అది కప్పని ఏమీ అనకుండా మడుగు లోపలికి వెళ్ళిపోయింది అయినా కూడా ఆ కప్ప చేపను వదలలేదు మడుగులోకి దూకి చేప వెనకాల వచ్చింది ఒక నిస్సహాయ ప్రాణివని నీకు తెలుసా నీటిలో నుండి బయటకు వచ్చినట్టు కనీసం కల కూడా కనలేవు కానీ నేను నీటిలో ఈదగలను నేల మీద బతకగలను అంత గొప్పలు చెప్పుకోసాగింది కప్ప చేప మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది కనీసం కప్ప వైపు తిరిగి చూడను కూడా చూడలేదు దీంతో కప్ప కోపం వచ్చింది కప్ప తన గొప్పలను ఏకరవ పెడుతూ ఉండిపోయింది నువ్వు కనీసం మాట్లాడగలవా నేను శ్రావ్యంగా పాడగలను కూడా అంటూ మడుగులో నుండి ఒడ్డుకు దూకి బెకబెకామని అరవడం మొదలెట్టింది అలాగే చాలాసేపు అరవసాగింది కప్ప బెకబెకలు పక్కనే ఉన్న పుట్టలు నిద్రపోతున్న పాములు నిద్రలేపాయి తనకు నిద్ర లేపింది ఎవరో చూద్దామని కోపంగా బొట్ పుట్ట బయటి వచ్చిన పాముకు మడుగు ఒడ్డున కప్ప కనబడింది అంతే ఒక్కను కప్ప పైదోకి మింగేసింది చేప చల్లగా నీటిలోకి జారుకుంది అందుకే ఎప్పుడూ మనం భేషజాలకు పోకూడదు మనకున్న దానిలో సంతోషంగా ఉండాలి ఇంకొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి